ప్రభుత్వానికి రెలవెంట్ అనుకు ఎంత రెలవెన్స్ కంటే కూడా రాజకీయంగా నేను పొలిటికల్గా నన్ను ప్రతి చోట అందరూ నన్ను అడిగేది మీరు రైతులకి ఏం చేస్తారని. మీరు రైతుల గురించి ఏం మాట్లాడలేదు, మా రైతు వ్యవస్థ గురించి ఏం మాట్లాడలేదంటే ఎక్కడికి వెళ్ళినా రైతు తాలూకు కష్టాలు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఆవేదన కలిగేది. రైతును చూస్తున్నప్పుడల్లా ఈ 13 జిల్లాలు తిరిగాను ఈ పోరాట యాత్రలో. రైతు తాలూకు కష్టాలను కానీ కూలీల కష్టాలను కానీ చూస్తుంటే శేషేంద్ర గారు రాసిన ఒక చిన్నపాటి పోయంలో నేను అది గుర్తొస్తుంది. నేను డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు, భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు, నా బ్రతుకు ఒక సున్నా కానీ నడుస్తున్నా. వేళ్ళు కాళ్ళే నడిచే చెట్టు మనిషి, చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది, మనిషినై అన్ని వసంతాలు కోల్పోయాను అన్న ఒక కవిత నేను చాలా బాధ కలిగిస్తుంది. ఆ రైతును చూస్తే, రైతు తాలూకు ఏడుపు చూస్తే, నీళ్లు లేకో లేదంటే గిట్టుబాటు ధర లేకో లాభసాటి ధర లేకో చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది. అనేక మా వెళ్తుంటే ఎందుకు ఈ మాట వస్తున్నానంటే, మహిళా దినోత్సవం రోజు ఎందుకు చెప్తున్నానంటే, నా దగ్గరికి చాలామంది ఆడపడుచులు వచ్చారు, రైతులకు సంబంధించిన భార్యలు. ఒక చాలామంది మన ఉత్తరాంధ్రలో ప్రయాణిస్తూ చాలామంది రైతులు భూములు పోగొట్టుకున్న రైతులు వాళ్ళ దయనీయమైన పరిస్థితి చూసి వాళ్ళ భర్తలే మాట్లాడలేకపోతే ఆడపడుచులు వచ్చి భూములు కోల్పోయాం మేము, ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు, గిట్టుబాటు ధర లేదు, మేము నలిగిపోతున్నాం, మా ఆడబిడ్డలను చదివించుకోలేకపోతున్నాం, పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నాం, అంటే కనీసం మాకు ఆశ కూడా చంపేస్తున్నారు గవర్నమెంట్ అని అంటుంటే, ఆ రోజున రైతుల్ని నన్ను కదిలించింది, రైతులు ఎప్పుడు బాధపడుతున్నారు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ సమస్య ఎలా ఉంది రైతులది అనుకున్నప్పుడు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి ఆలోచించి అందరికీ బాగానే ఉన్నాయి, ఎటిల్లినా కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయంటారు కానీ జరగాల్సిన డ్యామేజ్ జరుగుతూ ఉంది, ఏడవాల్సిన మారాల్సిన రైతు జీవితం మారట్లేదు. సో జనసేన పార్టీ నుంచి నాకు రైతు కుటుంబాల నుంచి వచ్చిన ఆడపడుచులు చెప్పిన దానికి మహిళా దినోత్సవం రోజున రైతు కుటుంబాలకు చెందిన ఆడపడుచులకి నేను మీకు మాట ఇస్తున్నాను. మహిళా దినోత్సవం రోజున ఎకరానికి మీకు 8,000 రూపాయల చొప్పున మీకు అండగా ఉంటాం. అలాగే ఎందుకంటే ఎకరానికి కనీసం మేము 8,000, ఇది నేను ఒక మాట చెప్పడానికి నేను మీరు చాలా సభల్లో వింటా ఉంటారు, 2,00,000 కోట్ల బడ్జెట్కి 5,00,000 కోట్లు ప్రామిస్ చేస్తున్నప్పుడు నేను అందరిలాగా అయిపోవాలా లేదా అనేది చాలా భయం వేసేది నాకు. మేనిఫెస్టో మాట్లాడటం అంటే నేను ప్రామిస్, మేనిఫెస్టో ఇస్ అ ప్రామిస్, నేను ఒక మాట ఇచ్చానంటే అది నిలబెట్టుకోగలగాలి. అందుకే నేను అందరిలాగా మాట్లాడలేకపోయినా, తెలుగుదేశం పార్టీ లాగా మిగతా పార్టీలాగా మాట్లాడలేకపోవడం భయం ఏంటి, మాట్లాడలేకపోవడానికి భయం ఏంటంటే బాధ్యత, ఎట్లాగైనా అధికారంలోకి వచ్చేయాలి అన్న నిర్లక్ష్య ధోరణి కాకుండా నిలబడాల్సిన అవసరం ఉంది అనేది అందరిలాగా ఉండకూడదన్న బాధ్యత నన్ను చాలా కాలం రైతుల గురించి మాట్లాడనివ్వకుండా చేసింది. కానీ రైతుల ఆడపడుచుల తాలూకు వేదన ఇవన్నీ నేను చూసిన వాడిని కాబట్టి మహిళా దినోత్సవం రోజున రైతు కుటుంబాలకి మేము చెప్పదలుచుకుంది, మీకు మేము అండగా ఉంటాం. ఎకరానికి 8,000 చొప్పున ప్రతి రైతుకి మేము ఇస్తామని తెలియజేసుకుంటూ ఈ మాట నేను నిలబెట్టుకుంటానని మీకు తెలియజేసుకుంటాను, మిగతా వాళ్ళలా కాకుండా. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.